కొద్దిగా ప్లీజ్ అన్న. అందరు మొత్తం
అందరికి కాఫీ చేయించేస్తాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారికంగా ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు సందర్శన మరియు వెలుగొండ ప్రాజెక్టు మీద జరుగుతున్న పనుల పురోగతి మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఇరిగేషన్ మినిస్టర్తో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారి అలాగే జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ఉన్నతాధికారులు, ఈఎన్సీలు, సిఈలు, ఎస్సీలు, ఈఈలు అందరూ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి అందరూ మరి అధికారులతో అట్లాగే రెవెన్యూ అధికారులు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ల్యాండ్ ఎక్విజిషన్ అధికారులు మరి పూర్తిగా ఈ యొక్క ప్రాజెక్ట్ తోటి సంబంధం ఉన్నటువంటి అన్ని స్థాయి అధికారులు ఈరోజు ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారి పర్యటన సుమారు 2 గంటల పై మాట ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో అది జరిగింది. టన్నల్ 2 అలాగే టన్నల్ 1లో జరుగుతున్నటువంటి పనులు, టన్నల్ 1లో అయితే సుమారు ఒక 1000 మీటర్ల లోపలికి మరి టన్నల్ లోపలికి వెళ్ళి మరి పనులన్నీ తనిఖీ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క టన్నల్ 2 టన్నల్ 1లోని క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సినటువంటి అంశాలన్నింటినీ చూసిన తర్వాత సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారి దృష్టి ఈ స్టేజ్ 1 వెలుగొండ ప్రాజెక్టులో స్టేజ్ 1 ఏదైతే ఉందో అంటే టన్నల్ 1 రెగ్యులేటరు, హెడ్ రెగ్యులేటర్ పనులు, టన్నల్ 1 మరి పూర్తిగా తొలిచే మరి కార్యక్రమం, మీటర్ కెనాలు మరి మరి ఈ యొక్క మల్లమల్ల సాగర్ రిజర్వాయరు మరి అక్కడ నుంచి తిగిలేరు కాలువ కానివ్వండి, గుడ్డిపడియ కాలువ కానివ్వండి, మరి ఈస్టర్ మెయిన్ కెనాల్ ఇవన్నీ ఈ యొక్క ఫస్ట్ స్టేజ్ మొదటి దశ పనుల్లోని భాగం ఈ యొక్క పనులన్నింటినీ ఏ విధంగా పూర్తి చేసి సుమారు 118,000 ఎకరాల పాయకట్టుకు నీరు మరి అట్లాగే 3.5 లక్షల మందికి తాగునీరు అందించే కార్యక్రమం మీద ప్రధానమైన దృష్టి పెట్టి ప్రతి అంశాన్ని ఈరోజు క్షుణ్ణంగా సమీక్షించడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టును ఈ యొక్క సంవత్సరంలోనే పూర్తి చేయాలనే ఒక కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, గవర్నమెంట్ ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు ఎప్పుడు లోపల పూర్తి చేయాలో మరి క్షేత్రస్థాయి అధికారుల గురించి ఫస్ట్ సమాచారం రావడం జరిగింది. కేవలం గత ప్రభుత్వం అధికారులు చెప్పిన మాటలు వల్ల వేయడం కాదు. చంద్రబాబు నాయుడు గారు మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాకి ఎన్నిసార్లు వచ్చారో మేము అందరూ చూశారు, 16 సార్లు వచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు 4-5 సార్లు సమీక్ష మరి సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. వచ్చినప్పుడల్లా 16 సంవత్సరం వచ్చినప్పుడు 2016 వచ్చినప్పుడు 17 పూర్తి చేస్తామన్నారు, 2017 వచ్చినప్పుడు 2018 పూర్తి చేస్తామన్నారు, చివరకు సంక్రాంతికి నీళ్ళు ఇస్తామని చెప్పి కనపడకుండా వాళ్ళ పార్టీ కూడా మరి ఈరోజు కనుమరుగైన పరిస్థితి మనం చూస్తాం. అట్లా కాకుండా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టులో మరి పనులు చేపట్టినటువంటి ఈ గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో అన్ని ప్యాకేజీలు, ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 4, ప్యాకేజ్ 5, ప్యాకేజ్ 6, ప్యాకేజ్ 7, 7 ప్యాకేజీలకు సంబంధించినటువంటి మరి గుత్తేదారులను కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో మరి వారిని ప్రశ్నించడం జరిగింది, వాటి దగ్గర నుంచి సమాచారం రాబట్టడం జరిగింది. మరి ఈ యొక్క ప్రాజెక్టును ఎప్పటిలోపల పూర్తి చేస్తారు అని చెప్పి చాలా కూలంకషంగా దానికి కావాల్సినటువంటి ఆర్థిక నిధులు ఏంటి, నిధుల అవసరం ఎంత ఉంది, మరి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి మరి దానికి ఇబ్బందులు ఏమున్నాయి, మరి ముఖ్యంగా ప్రధానంగా పునరావాసం మీద దృష్టి పెట్టడం జరిగింది. ఏ ప్రభుత్వం కూడా
అంతరావాస మీద అసలు ఆలోచన చేయలేదు. పునరావాస ఖాళీలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం, 11 లక్షలకు పునరావాస ఖాళీలు ఉన్నాయి. కొట్టిపడి ఒకటి, కొట్టిపడి మరి ఇడుపురు ఒకటి, ఇడుపురు రెండు, ఇడుపురు మూడు, ఈ విధంగా రోగులు దున్నాయి. ఈ విధంగా ఈ యొక్క పునరావాస ఖాళీలు కేవలం ఒక రోడ్లు మట్టి రోడ్లుగా పరిమితమైన పరిస్థితి మనం చూసాం. వాటి మీద కూడా క్షుణ్ణంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి ఎప్పుడు లోపల పూర్తవుతాయి ఈ యొక్క పునరావాస ఖాళీలు, పునరావాస ఖాళీలకు సంబంధించినటువంటి అంశాలేంటి, ఇంకా ఎవరెవరికి మరి ఈ యొక్క ఇళ్ల స్థలాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి ఆ 18 సంవత్సరాలు నిండినటువంటి మరి ఎవరైతే సభ్యులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి సమాచారం సేకరించారా లేదా, మరి వారికి కావాల్సినటువంటి మరి ఈ యొక్క హౌసింగ్కు కానివ్వండి, లేకపోతే మరి ఒకవేళ వారు ఈ యొక్క ఆ హౌసింగ్ కాలనీకి సంబంధించినటువంటి మౌలిక వసతుల రూపకల్పన కానివ్వండి, మనకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సొల్యూషన్ కానివ్వండి, వీటన్నిటి మీద దృష్టి పెట్టి చివరకు 1 టైం సెటిల్మెంట్ కూడా చాలామంది అడగడం జరిగింది. ఈ 1 టైం సెటిల్మెంట్ ఇస్తే మరి ఎంత ఇస్తే మరి వాళ్ళు తృప్తి చెందుతారు అని చెప్పి కూడా ఈరోజు సమీక్ష సమావేశంలో ఈ యొక్క అంశాలను కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉత్తేదారుల దగ్గర నుంచి మరి అడిగి తెలుసుకోవడం జరిగింది. అక్కడ ఈరోజు నూతనంగా మరి ఈ యొక్క కాంట్రాక్ట్ బాధ్యతలు అప్పగించినటువంటి మెగా కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అక్కడ ఇంతకుముందే మరి హెడ్ రెగ్యులేటర్ దగ్గర పనులు చేపట్టినటువంటి ఈ యొక్క ఆర్కే కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, వారికి మధ్య మరి చాలా కాలంగా అపరిష్కృతం కానీ సమస్య ఉంది. 600 మీటర్ల మరి టన్నులు మరి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని, మరి ముఖ్యంగా హెడ్ రెగ్యులేటర్ దగ్గర పనుల్లో పురోగతి అంటే మరి గేట్లు వచ్చినాయా లేదా, ఈరోజు అక్కడ పనులు ఎందుకు నిలిచిపోయాయి, మరి 840-840 పైచులకు లెవెల్ ఉంటే కానీ అక్కడ మరి పనులు మరి మొదలుగా కావడానికి అవకాశాలు లేని పరిస్థితుల్లో ఇప్పుడు 860 పైచులకు వాటర్ లెవెల్ ఉంది. మరి వాటర్ లెవెల్ను మరి వారికి పనులు చేసే విధంగా మరి ఇప్పుడుకి వస్తుంది. వీటన్నిటి మీద ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1 వారంలో ఖచ్చితంగా మరి కూలెంబాగు దగ్గర హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభమవడం జరుగుతుంది. ఆ యొక్క ఫ్యాబ్రికేషన్ గేట్లు కూడా త్వరలో కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. 3 నెలల కాలంలో హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేస్తూ టనల్ను 2 పక్కల నుంచి తొలిచే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ టనల్లో మరి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల కాలంలో ఏ విధంగా టనల్ పనులు ముందుకు పోయాయో మరి ఈరోజు అందరికీ తెలుసు. 1 కిలోమీటర్ పైచులు మరి 1.4 కిలోమీటర్స్ వరకు ఈరోజు పనులు చేయడం జరిగింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో కేవలం 600 మీటర్ల పనులు మాత్రమే చేసి కాలయాపన చేసింది. కాంట్రాక్టర్ల మరి వాళ్ళ దగ్గర సమస్యలని, వారికి మరి బిల్లులు చెల్లించక, మరి ముఖ్యంగా ల్యాండ్ ఎక్విజిషన్లో మరి చెప్పలేనంత మరి ఈ యొక్క ఆలస్యం, ఇలాంటి అనేక సమస్యల మీద మరి వారు వచ్చి రివ్యూ చేశారు. మరి ఏం రివ్యూ చేశారో, ఏం సమీక్షించారో, మరి ఎందుకు పనులు ముందుకు పోలేదో వారే సమాధానం చెప్పాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వచ్చారు, 20 ఫిబ్రవరి ఈరోజు వచ్చారు. వచ్చి 6 నెలల కాలంలో ఆగస్టులో ఖచ్చితంగా ఈ పనులు ఏవైతే ఉన్నాయో, హెడ్ రెగ్యులేటర్ పనులు కానివ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్ పనులు కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్యాకేజ్ పనులు కానివ్వండి, మరి ముఖ్యంగా ఈ యొక్క పెండింగ్ బిల్స్ కానివ్వండి, ఈ ఆగస్టు పూర్తి కావడానికి మీకు 31 మార్చి లోపల ఎంత డబ్బులు కావాలి, ఎంత ఈ యొక్క ప్రాజెక్టు మొదటి దశ పనులు కావాలంటే ఎంత నిధులు కావాలని చెప్పి చాలా స్పష్టంగా మరి ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితోటి ముఖ్యమంత్రి గారి సమీక్ష కొనసాగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకు సమాధానంగా ఈరోజు జిల్లా యంత్రాంగం మరి ముఖ్యంగా మన చీఫ్ ఇంజనీర్లు, ఎస్సీలు, ఈఈలు, పూర్తిగా ఎల్లగొండ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఇంజనీర్లు, అట్లాగే కలెక్టరు, జేసీ గారు మరి ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక ప్రతిపాదన కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మాకు బడ్జెట్ రిక్వైర్మెంటు ఎంత కావాలి, ప్రాజెక్టు పూర్తి చేయాలనే అంశం మీద ఈరోజు జిల్లా యంత్రాంగం ముఖ్యమంత్రి గారికి ఒక ప్రజెంటేషన్ ఇస్తూ సుమారు మరి స్టేజ్ 1 పనులు పూర్తి చేయాలంటే 1,860 కోట్ల రూపాయలు నిధులు కావాలని చెప్పి మరి ఈరోజు
ముఖ్యమంత్రి గారికి మరి చెప్పడం జరిగింది, వారి దృష్టికి రావడం జరిగింది. అందుకు సంబంధించి ప్రాజెక్టు పనులకు 614 కోట్ల రూపాయలు, ల్యాండ్ ఎక్విజిషన్కు 87 కోట్ల రూపాయలు, అట్లాగే ఈ యొక్క రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పునరావాసానికి మరి పునరావాస కాలనీ నిర్మాణానికి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1 టైం సెటిల్మెంట్ ప్యాకేజెస్కి అన్నిటి కలిపి సుమారు మరి 1158 కోట్ల రూపాయలు. అంటే 1 టైం సెటిల్మెంట్ కింద 367 కోట్లు, R&R క్యాష్ కాంపనెంట్ కింద 300 కోట్లు, R&R కాలనీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 225 కోట్లు, మొత్తం వెరసి 1860 కోట్ల రూపాయలు కావాలి. మళ్ళీ ఇప్పటికే పెండింగ్ బిల్స్ క్లెయిమ్ మరి బిల్స్ పేమెంట్కు మరి సంబంధించి 96.52 కోట్ల 52 లక్షల రూపాయలు బిల్స్ పెండింగ్కు సంబంధించి కావాలి. అట్లాగే బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో స్టేజ్ 1 మరి మొదటి దశ పనులు పూర్తి చేయడానికి ఈ బిల్లులు మరి పోను సుమారు 1763 కోట్ల రూపాయలు కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. March 31st అంటే ఇది ఫిబ్రవరి నడుస్తుంది, March 31st 184 కోట్ల రూపాయల 45 లక్షలు ఇవ్వగలిగిన R&R ప్యాకేజీ కానివ్వండి, ఎట్రిక్యులర్ వర్క్లో కానివ్వండి, ఇది March 31st అప్పుడు ఖర్చు చేయాల్సిన అంశమని చెప్పి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి రావడం జరిగింది. వెరసి ఆగస్టులో ఖచ్చితంగా గ్రావిటీ ద్వారా ఈ పనులు పూర్తి చేయాలి అని చెప్పి ఒక దిశానిర్దేశాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి జిల్లా యంత్రాంగానికి వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇంజనీర్లకు పనులు చేస్తున్నటువంటి ఉద్యోగదారులకు అందరికీ కూడా మరి వారు చెప్పడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఇందుకు కావాల్సినటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో మరి ఈ సవాళ్ళు ప్రధానంగా ఈ టనల్ 1 సంబంధించి హెడ్ రెగ్యులేటర్ పనులు, మరి అక్కడ ఏదైతే టనల్ వరకు జరుగుతుందో 2 పక్కల నుంచి టనల్ కంపల్సరిగా వీలైతే ఇటుపక్క కూడా TBM ద్వారానే చేసే విధంగా మరి పనులు మరి మొదలు పెట్టాలని ఆదేశాలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మరి తీగలేరు కాలువకు సంబంధించి T5 కెనాల్ ఏదైతే ఉందో T5 మేజర్ దీని మీద చాలా కాలం నుంచి మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గం కొల్లచూరు మండల మరి ప్రజల కోరిక మరి ఆకాంక్ష ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో కూడా దీని మీద చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది DPR తీగలేరు కెనాల్లో భాగంగా T5 మేజర్ ద్వారా సుమారు 11,500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తామని చెప్పి DPR చెప్పడం జరిగింది. ఈ ఒక్క పుల్లలచెరు మండలంలోనే పదకొండు వేల ఐదు వందల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి DPR చెప్తే అగ్రిమెంట్ మాత్రం 7,300 ఎకరాలకు మరి అగ్రిమెంటు ఇవ్వడం జరిగింది. మరి మిగిలిన ఏవైతే మరి మిగిలిన 4,000 ఎకరాలకు ఏదైతే ఉందో అదనంగా నీళ్లు అది ఆ యొక్క పొలాలకు ముఖ్యంగా గిరిజనులు దళితులకు సంబంధించినటువంటి భూములవి ఆ భూములకు సంబంధించి మరి ఈరోజు సాగునీటి వసతి ఒక్క వెలుగొండ ప్రాజెక్టు తీగలేరు కాలువ ద్వారానే సాధ్యం. ఇప్పుడిగినా దిగినా ఇవ్వలేకపోతే ఇంక ఎన్ని తరాలైనా కూడా ఇంకా ఆ ప్రాంతానికి ఆ పుల్లలచెరు మండలంలోని ఆ గిరిజన దళిత భూములకు నీళ్ళు అందించే మరి అవకాశం లేదనే అంశాన్ని మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి దానికి సంబంధించి ఇంతవరకే 53 లక్షలతోటి మరి సర్వే అట్లాగే ఎస్టిమేట్లకు శాంక్షన్ చేసి ఎస్టిమేట్లు కూడా తయారు చేయడం జరిగింది. ఈ యొక్క పనిని ఈ 4,000 ఎకరాల ఆధారంగా ఆయకట్టుకు నీరు అందించడానికి T5 కాలువ ద్వారా సుమారు 71 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఎస్టిమేట్లు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ 71 కోట్లకు సంబంధించినటువంటి ఆ ఎస్టిమేట్లు మరి ముఖ్యంగా ఆ యొక్క ఎస్టిమేట్ మరి ప్యాకేజ్ 2 నుంచి దానికి సంబంధించి 71 కోట్ల రూపాయలకు ఎస్టిమేట్లు తయారు చేసి ఈ యొక్క భాగాన్ని మరి ప్యాకేజ్ 2 దగ్గర నుంచి డిలీట్ చేసి మరి కొత్తగా టెండర్లు పిలవాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ యొక్క T5 మరి యొక్క మేజర్ మరి కాలువ వర్కులను శాంక్షన్ చేయాలని చెప్పినప్పుడు వారు సమర్థించడం జరిగింది. వారి ఆమోదం మరి తెలిపి మరి అధికారులకు ఎస్టిమేట్ తయారు చేసి శాంక్షన్ల కోసం ప్రతిపాదన పంపమని చెప్పి వారు సూచనలు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అట్లాగే ఈరోజు
ఈ యొక్క రీహాబిలిటేషన్ గురించి కూడా చాలా స్పష్టంగా కలెక్టర్ గారు చెప్పినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిపాదనలకు ఈరోజు వారు ఇచ్చినటువంటి ఎస్టిమేట్ ఏదైతే ఉందో ఆ ఎస్టిమేట్లో అది పొందుపరిచిన మరి నేపథ్యంలో ఆ యొక్క రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో బడ్జెట్ రిక్వైర్మెంట్ ఆ బడ్జెట్ రిక్వైర్మెంట్ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాబట్టి ఏదైతే మరి ఈ యొక్క ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉందో స్టేజ్ వన్కు 1860 కోట్లు సార్ సార్ ఈరోజు దానికి స్పష్టంగా ఈరోజు జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ముందర ఈ ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. స్టేజ్ వన్ పూర్తి చేయాలంటే ఈరోజు మరి ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి మరి రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ సంబంధించి 3 హెడ్ల కింద ఈరోజు ఎంత అమౌంట్ కావాలి, ఇప్పుడు ఈ మార్చి 31 ఎంత కావాలి, ముఖ్యంగా పెండింగ్ బిల్స్ ఎంత, ఈ అంశాలన్నీ ఇంతకుముందు చెప్పడం జరిగింది. దాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి ముఖ్యంగా ఈ రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ ఏదో ఉందో ఇది ముందుకే కలెక్టర్ గారు దీని మీద మరి ప్రభుత్వానికి చాలాసార్లు ఇది యొక్క పేమెంట్ గురించి చాలా డీటెయిల్డ్గా మరి చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క అంశాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలిపారని చెప్పి కూడా ఈరోజు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన 8 నెలల లోపలే గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం మరి వారు వచ్చిన మొదటి విధిలోనే 6 నెలల కాలంలో పనులు పరిగెత్తిస్తాం, ముఖ్యంగా ప్రాజెక్టు పూర్తి చేస్తాం అనే ఒక దృఢ సంకల్పంతో ఒక చిత్తశుద్ధితో ఈరోజు సమగ్ర సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉద్యోగదారులకు కూడా వారి యొక్క ఇబ్బందులు మరి పనులు జరుగుతున్నప్పుడు వారికి మరి అధికార యంత్రాంగం నుంచి మరి ఏ విధంగా మరి సహాయసహకారం అందిస్తున్నాం ఇలాంటి అంశాల మీదంతా కూడా మనం చాలా స్పష్టంగా చెప్పడం మరి ఈరోజు నిజంగా ఈ యొక్క ప్రాజెక్టు సమీక్షలో క్షేత్రస్థాయికి వచ్చి సమీక్ష నిర్వహించుకోవడంలో మరి ఈరోజు ఎంత మరి దాని వ్యత్యాసం ఉందో ఈరోజు మరి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు గత మరి ప్రభుత్వాలు కూడా ఇలాంటి రివ్యూ చేశారు, పోలవరం రివ్యూ చేశారు, మరి అవి ఎట్లా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల కాలంలో ఏ విధంగా టన్నల్ పనులు జరిగాయి, ఏ విధంగా టన్నల్కు పనులు జరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ ఆదేశాల మేరకు కలెక్టర్ గారు కూడా ఈరోజు ఈ యొక్క నిర్వాసితుల సంబంధించినటువంటి కాలనీస్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క మరి ప్యాకేజెస్ కానివ్వండి, వాటి మీద కూడా మరి చాలా చెప్పుకోదగ్గ పురోగతి కనబడుతుందని చెప్పి నేను భావిస్తూ మరి ఈ యొక్క రివ్యూ ఈ యొక్క సమీక్ష ఏదైతే మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు దీర్ఘంగా 2 గంటల పాటు ఈరోజు నిర్వహించుకోవడం జరిగిందే ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి భావిస్తూ ఈ యొక్క మరి పశ్చిమ ప్రాంత ప్రజలకు మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లా వాళ్ళకు త్వరలోనే ఈ యొక్క ప్రాజెక్టు మరి పూర్తి చేసి మరి కృష్ణా జలాలను తీసుకొచ్చే సమయంలో మరి అందరికీ మరి సంతోషకరంగా ఒక భారీ మరి బహిరంగ సభ కూడా పెట్టి అందరినీ మరి సంతృప్తిపరుస్తాం. ఎందుకంటే ఈరోజు చాలా వరకు మరి కొంతమంది ఇబ్బంది పడ్డారని ఒక ఆలోచన అందరికీ ఉంది. ఎందుకంటే ఉన్న శిక్షిత సెక్యూరిటీ మరి మరి నేపథ్యంలో మరి కొంత అసౌకర్యం కలిగించిన మాట మరి వస్తాం సార్ దానికి క్షమించాలని చెప్పి కుట్టడం జరిగింది. కాబట్టి ఇంకా దాన్ని వేగంతో చేయాలి. ఇప్పుడు ఇప్పటికీ ఏదైతే డిఫరెన్స్ ఉందో 17.2 ఈరోజు అదొక 6 సెంటీమీటర్ 17.8 టోటల్ లెంగ్త్ ఎంత 18.8 ఇంకా మిగిలింది ఎంత కిలోమీటర్ అదే నా కిలోమీటర్ కూడా 2 పక్కల నుంచి కొట్టండి అంటే ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అది బ్రదర్ సో టనల్2 మొదటి దశలో పనులు కాదు, టనల్2 జరుగుతూ ఉంది, టనల్2 11 కిలోమీటర్లు కొడతా ఉన్నారు, టనల్2 పోతూ ఉంది, టనల్2 కూడా మన రివర్స్ ఎంటరింగ్ మీద మనం 63 కోట్ల రూపాయలు సేవ్ చేసుకొని కొత్త ఏజెన్సీలు పెట్టడం జరిగింది. అది కూడా పనులు మొదలు టనల్2లో అసలు మన కొత్త వాళ్ళు టెండర్ వేసినప్పుడు వాళ్ళు కనీసం ఒక పట్టుమని 100 మీటర్లు కూడా వాళ్ళు కొట్టలేదు, ఈరోజు పనులు మొదలైనాయి. సో నేననేది టనల్2 పనులు నడుస్తుండే అదేమి ఆగేది లేదు. టనల్2 నడుస్తుంది, ప్యాకేజ్5, ప్యాకేజ్6, ప్యాకేజ్7 నడుస్తుంది. ప్యాకేజ్1, 2, 4 అనేది మొదటి దశ పనులు. అంటే నీళ్లు రావాలి, ఈ యొక్క గ్రావిటీ ద్వారా మరి కృష్ణమ్మ గలగలలు ఈరోజు పశ్చిమ ప్రాంతంలో ఈరోజు వినిపించాలి. ఆ యొక్క నీళ్లు తీసుకుని రిజర్వాయర్లో పడడం ఒక ఛాలెంజ్, ఒక సవాల్. రిజర్వాయర్లో పడిన నీళ్లు సాగునీటికి అందించడం అనేది 2వ సవాల్.
సాగునీటికి అందించాలంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఎగిలేరు కాలువ ఉందో, పుట్టిపడే కాలువ ఉందో, ఇస్టర్న్ కెనాల్ ఉందో, ఈ కాలువలను కూడా పూర్తి చేసుకుని డిస్ట్రిబ్యూటర్లు కూడా పూర్తి చేసుకుంటే సాగునీరు అందించడానికి అవసరం ఉంటుంది. సాగునీరు ఎప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు మనం లేట్ ఖరీఫ్ మాన్సూన్ స్టార్ట్ అయితే జూన్ జూలై ఆగస్టు ఆగస్టులో కూడా ఖచ్చితంగా ఎక్కడైతే మనం ఈరోజు హెడ్ రెగ్యులేటర్ పెట్టి మరి ఈ యొక్క టనల్ ద్వారా వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళు తీసుకోవాలనుకుంటున్నామో అక్కడ లెవెల్ 848 కూల్ రిజర్వాయర్ లెవెలు, శ్రీశైలం ప్రాజెక్టు కూల్ రిజర్వాయర్ లెవెల్ 885. కాబట్టి ఈసారి మొన్న ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీశైలం గేట్లు ఎన్నిసార్లు ఎత్తినాం మీకు తెలుసు, 7-8 సార్లు ఎత్తినాం గేట్లు. కాబట్టి అంతే వర్షాలు వస్తాయని మనం భావిస్తా ఉన్నాం. అన్నే వర్షాలు వస్తే ఆ నీళ్లు ఆ గేట్లు ఎత్తినప్పుడు ఈ గేట్లు కూడా వస్తాయి, నీళ్ళు వస్తాయనేది ఖచ్చితంగా మన నమ్మకం. దేవుడు ఆశీర్వాదం కూడా ఉండాలి. పన్నులలో మాత్రం ఏమాత్రం జాప్యం లేదు, ఎక్కడ ఏమి అవినీతికి తావు లేకుండా ఎక్కడ ఎవరు మరి తెలిసిన వాళ్ళు ఆత్మజీవులు వాళ్ళు బంధువులు హిందువులు పార్టీ వాళ్ళు కాకుండా పారదర్శకంగా టెండర్లు వేసుకోవడం జరిగింది. టెండర్ల ద్వారా మరి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా మరి వచ్చే టెండర్లను మళ్ళా రివర్స్ టెండరింగ్ వేసుకొని మరి ఈరోజు కొత్తదాన్ని మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారికి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా పేమెంట్లు మాకు వదిలేయండి. ఈరోజు కలెక్టర్ గారు అడిగారు మాకు పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పారు, మా 31st లోపల ఎంత కావాలో చెప్పారు, మొత్తం ప్రాజెక్టుకు పూర్తి చేయడానికి ఎంత కావాలో చెప్పారు. ఇవన్నీ అంటే ఏంటి, ఈ మొత్తం 1860 కోట్ల రూపాయలు ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చి ఈరోజు ఇంజనీర్లు వాళ్ళందరూ కలిసి మరి సమర్పించిన ఈ యొక్క ఎస్టిమేట్ ఏదైతే ఉందో మొదటి దశ పనులు పూర్తి చేయాలి. మొదటి దశ పనులు ఆగస్టు పూర్తి చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఈరోజు వారి యొక్క ఆదేశాలు దిశానిర్దేశం చేసింది కూడా ఆగస్టు 1 పనులు పూర్తి చేయాలి. ఏ పనులు ఇవన్నీ రెడ్ రెగ్యులేటర్ సార్ కొంచెం గట్టిగా మాట్లాడారు సార్, కొంచెం మైక్ తీసుకోవాలి సార్. అసలు ఆ విషయం ముఖ్యమంత్రి గారు ఇంకా స్పందించారు. అట్లాగే ఈ మార్చి ఉపయోగంలో మనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి బడ్జెట్ కూడా అడిగాము. దాంట్లో ఆర్టర్ అట్లాగే ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి కొన్ని పనులు జరిగాయి, వాటి నిర్ణయాలు కూడా అడగడం జరిగింది. ఇంకా హెడ్ రెగ్యులేటర్ పనులు, టనల్ పనులు, ఫీడర్ ఛానల్లో ఉన్నటువంటి పనులు, రిజర్వాయర్లో ఉన్నటువంటి పనులు, కెనాల్లో ఉన్నటువంటి పనులు అన్నింటినీ ఈ స్టేజ్ 1లో మనం డీటెయిల్గా సీఎం గారి ముందు అన్నీ కూడా నివేదించడం జరిగింది. అట్లాగే అటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లాగే ఈ పనులు చేసినటువంటి ఉద్యోగదారులు అక్కడే ప్రత్యక్షంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సీఎం గారు దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 31 అనేది డెడ్ అనేటువంటి ఫైనాన్షియల్ కూడా జరుగుతుంది కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్ళండి అని ఆగస్టు 31 పనులన్నీ పూర్తి చేస్తే మనకు శ్రీశైలం రిజర్వాయర్లో ఇన్ఫ్లోస్ అనేది 840 అడుగుల భయపడడానికి ఆబ్వియస్లీ సెప్టెంబర్ 5 పడుతుంది. అప్పుడు కూడా మనకు ఆగస్టులో కానీ లేదా జూలైలో పడిన వర్షాలకి శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్ 850 కృష్ణాంతాలు చాలా తక్కువ. సో ఈ క్రమంలో ఆగస్టు 31 డెడ్ అయిన పెట్టి కార్యాచరణ ఆ తర్వాత మనం ఎప్పుడైనా సరే రిజర్వాయర్లు మన ఫ్లడ్ వాటర్ ఇష్యూ మనం కన్నవాడ గవర్నమెంట్ తీసుకొని రిజర్వాయర్లు పట్టి సిద్ధంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.